నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు వద్ద రైతుల ధర్నాకు దిగారు. రైస్ మిల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ధాన్యానికి గిట్టుబాటు ధర రాకుండా మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధర చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మిల్లుల ముందు ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మిల్లర్లు మద్దతు ధర కొనుగోలు చేయాలని, తరుగు పేరిట మోసం చేయొద్దని మంత్రులు స్పష్టం చేశారు. అయినప్పటికీ మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని గూడూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఇది బాగలేదు, ఇది 1800 కంటే ఎక్కువ, అది కూడా బతిలాడంగా కాలు పట్టుకోగా ఇది రేట్ వేశారు. ఇది ఆరిపోయింది, ఇది బాగలేదు. ఒట్లు అవసరం ఉంటే తీసుకెళ్లక కృతజ్ఞత లేక 1800కి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి దీనికి? రేపు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసాం, 1960 మందికి రేట్ ఇచ్చామని అన్నారు. ఎక్కడ ఓపెన్ చేశారు? ఈ ఓపెన్ చేసి ఉంటే ఈ విధంగా మేము అమ్మాల్సిన మా గత్యంతరం ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు కావాలంటే ఈ మిల్లుల మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వం మేము తీసుకుంటున్నాం, మేము తీసుకుంటున్నాం, ప్రత్యేకించి మేము తీసుకుంటున్నాం. ఎక్కడ తీసుకుంటాం? ఈ తీసుకుంటా ఉందా ఉంటే ఈ ట్రాక్టర్ సీరియల్ ఏంది? ఈ చూడండి, ఒకసారి లైన్ చూడండి, ఈ రైతుల ఆవేదన చూడండి. 1850 మటుకు ఇప్పుడు మన సింట్ల వడ్ల కేస్తుండు, మరి దారుణంగా నడుస్తుంది. గవర్నమెంట్ మద్దతు ధర 1960 వేస్తున్నారు. ఐకేపీ ఓపెన్ కాలేదు, దాని వల్ల వీళ్ళు ఇప్పుడు వచ్చే అవకాశం ఉందని మొత్తం ఒడ్లను దారుణంగా కొన్ని రోడ్ల మీద ట్రాక్టర్లు చూడండి, ఒకసారి ట్రాక్టర్లు అడ్డగోలికి వచ్చినాయి అని రేటు మొత్తం డౌన్ చేసి రైతులను బాగా ఇబ్బంది పెడుతుందో. ఫస్ట్ ఏమో 2300 కదా, మీరు ఇప్పుడు అది దారుణంగా చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి అక్కడ ఆలోచన అక్కడ ఉందా ఇక్కడ ఉందా? వీళ్ళందరూ కమిక్ అయ్యి మిల్లు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి దారుణంగా రైతులు మొత్తం నాశనం చేస్తున్నారు.